కేంద్ర ప్రభుత్వం నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది. రాజ్యసభకు ఎంపికైన వారిలో ఇద్దరు సినిమా రంగం, ఒకరు క్రీడల రంగానికి చెందిన వారుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది. రాజ్యసభకు ఎంపికైన వారిలో ఇద్దరు సినిమా రంగానికి చెందిన వారు, అలాగే ఒకరు క్రీడా రంగానికి చెందిన వారుగా తెలుస్తుంది. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసిన వ్యక్తులు కూడా తెలుస్తున్నారు. అలాగే రాజ్యసభకు దక్షిణాది ప్రముఖుల్ని నలుగురిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇలా ఎంపికైన రాజ్యసభకు ఎంపికైన వారిలో చూస్తే ఇద్దరు సినిమా రంగానికి చెందిన వారు, అలాగే ఒకరు క్రీడా రంగానికి చెందిన వారుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో పూర్తి అప్డేట్స్ అందించడానికి. రాజు నలిని, ప్రత్యేకంగా ఈరోజు రాజ్యసభకు నామినేట్ చేసేటువంటి వాళ్ళ లిస్టు చూస్తే మాత్రం దక్షిణాదికి పెద్దపీట వేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. వివిధ రంగాల్లో ఎవరైతే ప్రత్యేక కృషి వాళ్లకు అరుదైనటువంటి గుర్తింపుగా దీన్ని చూడొచ్చు. ఏదైతే ప్రత్యేకంగా అంటే అథ్లెట్ పిటి ఉషకు ఈసారి రాజ్యసభకు నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క సంగీత దర్శకులు ఇలయరాజా, ఇలయరాజా అంటేనే సంగీతానికి పెట్టింది పేరు. సో ఇలయరాజా కూడా ఈసారి అవకాశం దక్కింది. ఇక మరోవైపు సినీ కథా రచయితగా ఉన్నటువంటి విజయేంద్ర ప్రసాద్ కూడా మరోవైపు ఆయనకు కూడా అవకాశం కల్పించారు. ఇంకో పక్క కర్ణాటకలోని ధర్మస్థల దేవాలయ సంరక్షకుడుగా ఉన్నటువంటి సంఘ సంస్కర్తగా ఉన్నారు ఆయన, వీరేంద్ర హెగ్డే. సో ఈయనకు కూడా ఈ అవకాశం కల్పించారు. మొత్తానికి ఈ నలుగురికి కూడా ఈసారి అవకాశం కల్పించడంతో ఇప్పుడు అంటే ప్రత్యేకంగా ఇక్కడ చూస్తే ఇద్దరు సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఒకరు ఏదైతే క్రీడా విభాగం, మరోవైపు ఏదైతే ధర్మానికి సంబంధించి పనిచేస్తున్నటువంటి సంఘ సంస్కర్త వీరేంద్ర హెగ్డే. ఈ నలుగురిని కూడా రాజ్యసభకు ఎంపిక చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మొత్తానికి దీంతో వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నలిని, ఎస్, రాజ్యసభకు ఎంపికైన వీళ్ళందరూ కూడా దాదాపుగా కన్ఫర్మ్ లిస్ట్ లో ఉన్నట్టేనా, లేకపోతే ఓన్లీ ఊహాగానాలు నడుస్తున్నాయా? అలాంటిది ఏం లేదు. దీనికి సంబంధించి పూర్తిగా కూడా అంటే ఏదైతే స్వయంగా నరేంద్ర మోడీ వీళ్ళకి సంబంధించినటువంటి పేర్లను ప్రకటిస్తూ వాళ్ళకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు సేవలు అందించారు ఏంటి అనేది కూడా కొనియాడుతూ కంగ్రాచులేషన్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నలుగురికి సంబంధించినటువంటి పేర్లు కూడా పూర్తి స్థాయిలో ఫైనల్ అవుతాయని చెప్పొచ్చు. ఎటువంటి ఇంకా ఎటువంటి ఊహాగానాలు కూడా అవసరం లేదు. పూర్తి స్థాయిలో వీళ్ళ పేర్లు ఫైనల్ అయ్యాయి. స్వయంగా నరేంద్ర మోడీ వీళ్ళ పేర్లను ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. ఈ నలుగురు ఎంపికను ఏ విధంగా చూడొచ్చు రాజు? దీని వెనక ఎటువంటి వ్యూహం ఉందని అనుకోవచ్చు? అంటే ఇద్దరిని సినిమా రంగానికి చెందిన వారిని ఎంపిక చేశారు, ఒకరిని క్రీడా రంగానికి చెందిన వారిని ఎంపిక చేయడం జరిగింది, మరొకరిని సేవా రంగంలో ఉన్న వారిని ఎంపిక చేయడం జరిగింది. సో దీన్ని ఎటువంటి వ్యూహంగా తీసుకోవచ్చు బీజేపీ తరఫున? ఏదైతే రాజకీయాలకు సంబంధించి ఎప్పుడైనా సరే సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంచనాలను, పార్టీ కోసం ఎవరు ఏమైనా కృషి చేశారు అంటూ వాళ్ళందరినీ కూడా చూస్తారు. కానీ ఎప్పుడైతే ప్రత్యేకంగా అటు ఎంపీల కోటాకు సంబంధించి కావచ్చు, రాష్ట్రపతి కోటాకు సంబంధించిన కావచ్చు, వాళ్ళని సెలెక్ట్ చేసేటప్పుడు మాత్రం దేశంలో వివిధ సంస్థల ద్వారా కానీ లేదంటే ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ప్రజలకు సేవలు అందించినటువంటి వాళ్ళని కానీ లేదంటే రంగాల్లో ప్రత్యేక అతను చాటుతున్నటువంటి వాళ్ళని కానీ సెలెక్ట్ చేయడం మనం కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.